forced to become partial. ఈ బిల్లు కనుక చట్టమైతే ఇంకా ఈ దేశం లోపల ఏ మెజారిటీ తథాకథిత మెజారిటీ, ఎందుకంటే మెజారిటీ మైనారిటీ అనే విభజనని ఆర్ఎస్ఎస్ లో ఉన్న మేమెవరూ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే. వీఆర్ ఆల్ వన్ నేషన్, వీఆర్ ఆల్ వన్ పీపుల్. ఆ భూమికతో ఎంతకాలం ఉన్నాం. బట్ ఈ బిల్లు కనుక చట్టమైతే ఏ మెజారిటీ సమాజానికి చెందిన వ్యక్తి ఒక తథాకథిత మైనారిటీ వ్యక్తితో స్నేహం చేయడానికి కూడా సిద్ధపడి భయపడతాడు. ఎందుకంటే అకార్డింగ్ టు దిస్ బిల్ ఎక్వైంటెన్స్ మల్టిప్లైస్ యువర్ గిల్ట్. అంటే మీ మీద ఫిర్యాదు చేసిన ఆయన మీ పక్కింటైన అనుకోండి, మీ నేరము రెట్టింపు అవుతుంది. ఎందుకు? తెలుసు కూడా చేశారు. ఎక్వైంటెన్స్ మల్టిప్లైస్ గిల్ట్. ప్రిజంప్షన్ ఇస్ ఎవిడెన్స్. అండ్ ఇదంతా చేయడానికి, ఇదంతా అమలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థ పనికిరాదు. దానికోసమని 7 wise men విల్ బి అపాయింటెడ్ ఇప్పుడే. ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు కదా, నేషనల్ అథారిటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ. 7 సభ్యుల ఒక బృందం ఏర్పాటు చేయబడుతుంది. నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ అథారిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒక స్టేట్ అథారిటీ ఉంటుంది. దీ 7 wise men విల్ డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడైనా కమ్యూనల్ వైలెన్స్ జరగగానే ది 7 wise men విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ది హోల్ థింగ్. దిస్ బిల్ సేస్ దిస్ అథారిటీ, నేషనల్ అథారిటీ అండ్ స్టేట్ అథారిటీ విచ్ విల్ హ్యావ్ 7 members షుడ్ హ్యావ్ మెజారిటీ మెంబర్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ. వాటర్ టైట్. 7లో 4 మైనారిటీ ఉండాలి. Chairman and vice chairman should be from the targeted community. And these 7 wise men will decide how to handle situation. ఒకసారి కమ్యూనల్ డిస్టర్బెన్స్ జరిగినట్టుగా నిర్ణయం అయితే ఇంకా అక్కడ పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఈ 7 మహానుభావుల కింద పనిచేయాల్సిందే. ఇంకా అప్పుడు డీజీపీ లేదు, ఎస్పీ లేదు, కలెక్టర్ లేదు, హోమ్ సెక్రటరీ లేదు. ఎవ్రీబడి ఈజ్ అండర్ దిస్ అథారిటీ. దిస్ అథారిటీ ఈజ్ గివెన్ ఇనార్మస్ పవర్స్. పవర్ టు సెర్చ్, పవర్ ఆఫ్ సీజర్, పవర్ టు రికమెండ్ అరెస్ట్, పవర్ ఆఫ్ ఇంట్రాగేషన్. పోలీస్ వ్యవస్థలో ఉండేటటువంటి, అదే లాండ్ ఆర్డర్ వ్యవస్థలో ఉండేటువంటి అన్ని అధికారాలు ఈ అథారిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దిస్ అథారిటీ విల్ డిసైడ్ హూస్ హౌస్ హ్యాస్ టు బి రైడెడ్, పవర్ టు రైడ్, పవర్ టు సీజ్, పవర్ టు ఇంట్రాగేట్, పవర్ టు అరెస్ట్. చేయకపోతే ఈ అథారిటీ విల్ రికమెండ్ యాక్షన్ అగెనిస్ట్ దోస్ ఆఫీసర్స్ హూ ఆర్ నాట్ లిస్ట్, ఐ మీన్ కంప్లైయింగ్ టు దేర్ ఆర్డర్స్. What kind of lies is? ఇప్పటి వరకు లాండ్ ఆర్డర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో ఉన్నటువంటి విషయం. ఈ బిల్ వచ్చిన తర్వాత ఈ 7 wise men స్టేట్ అథారిటీ ఏదైతే నిర్ణయం అవుతుందో, ది స్టేట్ అథారిటీ ఈజ్ నో లాంగర్ ఆన్సరబుల్ టు స్టేట్ గవర్నమెంట్. ఇట్ విల్ బి ఓన్లీ ఆన్సరబుల్ టు ది నేషనల్ అథారిటీ విచ్ ఈజ్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ అవర్ ఫెడరల్ స్ట్రక్చర్. ఇవాళ అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల నేతలు, ముఖ్యమంత్రులు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని ఒకటి తర్వాత ఒకటిగా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసి భారతదేశం యొక్క ఫెడరల్ వ్యవస్థనే నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ముందు ఎన్ఐఏ అని తీసుకొచ్చారు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. పాపం సిబిఐ వాళ్ళు, మిగతా యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ ఇన్ మధ్యప్రదేశ్, ఇన్ మహారాష్ట్ర 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక నేషనల్ ఏజెన్సీ ఎన్ఐఏ వచ్చి చాలే మీరు చేసింది నాకు ఇచ్చేయండి మేము చూసుకుంటే ముందని. అసర్పింగ్ ది రైట్స్ ఆఫ్ స్టేట్స్ వన్ ఆఫ్టర్ ది అదర్, ట్రైంగ్ టు సెంట్రలైజ్ పవర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సర్టన్ నేషనల్ ఏజెన్సీస్, నేషనల్ ఫోర్సెస్. ఇది మన ఫెడరల్ వ్యవస్థ కూడా
ఎంతో విఘాతం కలిగించేటటువంటి బిల్ ఇది. కనుక అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు నేతలు ఈ బిల్లుని వాళ్ళ వ్యతిరేకిస్తున్నారు. అనేక రకాలంటి లూప్ హోల్స్, అనేక రకాల క్వశ్చన్స్ ఈ బిల్లులో ఉన్నాయి. దిస్ బిల్ ఈజ్ ఫర్ మైనారిటీస్. ఇందాక హనుమాన్ చౌదరి గారు ఒక క్వశ్చన్ రేస్ చేశారు, షియాలు సున్నీలు కొట్టుకుంటే ఏమవుతుంది? నో ఆన్సర్ ఇన్ దిస్ బిల్. ఈ బిల్లు లోపల మైనారిటీస్తో పాటుగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా జోడించారు. షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కోసము 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉన్నది. చాలా పకడ్బందీ యాక్ట్ అది. అయినప్పటికీ డెలిబరేట్లీ మెజారిటీ సొసైటీ లోపల ఒక విభజన్ని నిర్మాణం చేయడం కోసం చెప్పి ఒక కాన్స్పిరసీ రూపంలో షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా దీంట్లో చేరుస్తున్నట్టుగా చెప్పారు. కానీ రేపు పొద్దున షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ వర్సెస్ మైనారిటీ ఒక కాన్ఫ్లిక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఈ బిల్ ఎవరికి అప్లై అవుతుంది? ఇన్ ఇండియా దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్. టేక్ ది లేటెస్ట్ కేస్ ఆఫ్ కందమల్. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫైట్ బిట్వీన్ ది ట్రైబల్స్ అండ్ ది కన్వర్టెడ్ క్రిస్టియన్స్. Where will you apply this bill? To tribals or to converted Christians? If you read the bill, it applies only to converted Christians. This is for religious minorities. కానీ దేశాన్ని దిగ్భ్రమ అనే తప్పుదోవారి పట్టించడం కోసం అని చెప్పి ఎస్సీ ఎస్టీలు కూడా చేర్చినట్టుగా ఒక నాటకవాడే ప్రయత్నం జరిగింది. ఓవరాల్ ఈ బిల్లు చట్టరూపం ధరించినట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఇది మన దేశం లోపల మతాల మధ్య సుహృద్భావాన్ని నిర్మాణం చేయడానికి దారితీసేటటువంటి మాట పక్కన పెట్టండి, అది చాలా అసాధ్యమైనటువంటి విషయము. శాశ్వతమైనటువంటి ఒక విభజన్ని నిర్మాణం చేయడానికి మాత్రమే ఈ బిల్ సహాయపడుతుంది. ఇట్ విల్ క్రియేట్ ఎ పర్మనెంట్ గల్ఫ్ బిట్వీన్ కమ్యూనిటీస్ ఇన్ దిస్ కంట్రీ. నేను ఇందాక చెప్పినట్టుగా యూ కెనాట్ ట్రస్ట్ యువర్ నైబర్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ కొలీగ్ ఇన్ ది ఆఫీస్. యూ డోంట్ నో టుమారో హీ విల్ సే దిస్ ఫెలో సెడ్ సంథింగ్ ఇన్ దిస్. వైలెన్స్ కా డెఫినేషన్ మజేదార్ డెఫినేషన్. వైలెన్స్ కెన్ బి ఫిజికల్, అండర్స్టాండ్, వెళ్ళి ఎవరైనా నా మీద దాడి చేస్తే ఇట్ ఇస్ ఎ ఫిజికల్ వైలెన్స్. ఇట్ సేస్ వైలెన్స్ కెన్ బి మెంటల్, violence can be psychological. Now how do you define psychological violence? How do you quantify it? What is psychological violence? Psychological violence ante ippudu ikkada indaka Harman Chaudhary garu upanyasamlo gattiga chepparu konni vishayalu sabalo kursu nunda chevarna varu vente police station ki velli Harman Chaudhary garu cheppina vishayalni nenu psychological ga talahatte payanu. అంటే దేర్ విల్ బి కేస్ అగ్నెస్ట్ హనుమాన్ చౌదరిజీ అండ్ హీ విల్ బి ఫౌండ్ గిల్టీ అండ్ అరెస్టెడ్, ఇట్స్ నాన్ బెయిలబుల్ అండర్ దిస్ యాక్ట్, అండ్ హీ ఇస్ గిల్టీ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్, నాట్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ. సైకలాజికల్ వైలెన్స్. రేపొద్దున ఈ దేశంలో మతాల మధ్య సంబంధాలు ఉండవు, ఇంకా ఒకరు మరొకరితో మాట్లాడుకోవడానికి భయపడతారు. ప్రభుత్వ వ్యవస్థలో నిష్పాక్షికత చచ్చిపోతుంది అండ్ దురుపయోగానికి అత్యధికమైనటువంటి స్కోప్ ఉండే విధంగా రూపొందినటువంటి బిల్ ఇది. దీని ఒరిజినల్ డ్రాఫ్ట్లో 2009లో దీని డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా దీంట్లో ఒక మరింత ప్రమాదకరమైన ప్రొవిజన్ కూడా వాళ్ళు జోడించారు. ఇప్పుడు తీస్తారనుకోండి, తర్వాత దాన్ని కొంత రిఫార్మ్ చేసి తీస్తారు దాన్ని. ఆ ప్రొవిజన్ ఏమంటే ఈ సెవెన్ వైజ్ మెన్ స్టేట్లో ఉంటారు కదా, స్టేట్ అథారిటీ సెవెన్ వైజ్ మెన్, దే కెన్ డిసైడ్ దట్ ఎ గివెన్ కమ్యునల్ డిస్టర్బెన్స్ కెన్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అండర్ ఆర్టికల్ 355 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కెన్ బి ఇనఫ్ రీజన్ టు డిస్మిస్ ఎ స్టేట్ గవర్నమెంట్ అండర్ 356. రాష్ట్ర ప్రభుత్వాలని హింస పెట్టడానికి చక్కటి ఒక సాధనం, ఒక టూల్గా ఈ బిల్లుని తయారు చేసే ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా గొడవ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న డ్రాఫ్ట్ నుంచి దాన్ని తీస్తారనుకోండి. నేను ఎందుకు ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తున్నానంటే ప్లీజ్ అండర్స్టాండ్ ది మైండ్ సెట్. దిస్ ఈజ్ జిన్నా మైండ్ సెట్. జిన్నా సెడ్ ఇండియా విల్ బీ ఎ మెజారిటేరియన్ కంట్రీ. దిస్ బిల్ సేస్ ఇండియా ఈజ్ ఎ మెజారిటేరియన్ కంట్రీ.
ఈ దేశంలో అందరికీ సమానమైన న్యాయం జరగాలి. అంజనీ రెడ్డి గారు చెప్పినట్లుగా చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలి. ఇప్పటికే సివిల్ లాలు మనం విడివిడిగా పెట్టుకున్నాము, ఇప్పుడు క్రిమినల్ లాలో కూడా విశేషమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినట్లయితే జిన్నా వాదము వల్ల జరిగిన దుష్పరిణామాలను మనం గుర్తు చేసుకుంటే మరలా అటువంటి దుష్పరిణామాల వైపే ఈ దేశం వెళ్తుంది. కనుక ఇటువంటి బిల్లులని చట్టము కాకుండా ఆపవలసినటువంటి అవసరము చట్ట సభల లోపల ఉండేటటువంటి వాళ్ళ మీద ఉన్నది. కనుకనే మనందరము ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ, ఇఫ్ దే వాంట్ ఇండియాస్ ఇంటిగ్రిటీ, సోషల్ హార్మనీ, కమ్యూనల్ హార్మనీ టు రిమైన్ ఇంటాక్ట్, దే మస్ట్ అపోజ్ దిస్ బిల్. దే మస్ట్ సే దట్ వీ డోంట్ వాంట్ దిస్ బిల్. ఇవాళ వాళ్ళందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఈ బిల్లు బహుశా శీతకాల సమావేశాల్లో కూడా పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. వచ్చినట్లయితే ఏం చేయాలి అనే విషయంలో రాజకీయ పార్టీలు కూడా గంభీరంగా ఆలోచించాలి. బట్ ప్రజలంగా మనందరము రాజకీయ వ్యవస్థల మీద అవసరమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చి ఇటువంటి బిల్లు ఏదైతే మన దేశపు ఐకమత్యాన్ని సంపూర్ణంగా నాశనం చేసి మతాల పేరుతో ముక్కలు చక్కలుగా మన విభజించడానికి అనేక రకాలంటి ప్రావధాన్ అనేక రకాలంటి వ్యవస్థలు కలిగిన బిల్లు దీన్ని రాకుండా ఆపవలసినటువంటి అవసరము మనందరి మీద ఉన్నది అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ముగిస్తాను. దేశంలో ఈ బిల్లు విషయంలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి బిల్లునే, ఒక బిల్లుని 2007 లోపల హోస్ని ముబారక్ ఇరాక్లో తీసుకొచ్చాడు, ఆల్మోస్ట్ ఆన్ ది సేమ్ లైన్స్. తన మాట వినని వాళ్ళు ఎవరినైనా సరే ప్రాసిక్యూట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, ఇటువంటి అధికారాలతో కాన్స్టిట్యూషన్ ఎమ్మడి చేసి 3 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో ఏం జరిగిందో మనం చూసామండి. అటువంటి హెచ్చరిక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఇవ్వగలిగి ఉండాలి. ఈ బిల్లుని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే దేశం అంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. వి విల్ నాట్ టాలరేట్ దిస్ బిల్ అని దృఢముగా చెప్పగలిగినటువంటి స్థితిలో దేశ ప్రజలు కనుక దృఢంగా ఉన్నట్లయితే అప్పుడే ప్రభుత్వాలు ఇటువంటి తప్పుడు పనుల నుంచి వెనక్కి తగ్గేట అవకాశం ఉన్నది. లేకపోతే ఈ రోజున ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ బిల్లును చూపించి ఇదేదో మైనారిటీలకు బెనిఫిట్ చేస్తుంది అనేటువంటి ఒక భ్రమని కల్పించి ఓట్లు దండుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తారు. ఈ బిల్లు మైనారిటీలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయపడే బిల్లు కాదు, ఉల్టా ఇటువంటి బిల్లుల వల్ల దేశంలో అశాంతి పెరిగినట్లయితే అందరము నష్టపోతాం. ఇట్ విల్ సఫరర్స్ విక్టిమ్స్ విల్ బి నాట్ జస్ట్ ది మెజారిటీ, బట్ వన్స్ ది హార్మనీ బ్రేక్స్ డౌన్ ఎవ్రీబడి విల్ బి ఎ సఫరర్. దిస్ కంట్రీస్ హిస్టరీ స్టాండ్స్ ప్రూఫ్ టు ది రియాలిటీ దట్ యు హ్యావ్ టు మెయింటైన్ హార్మనీ. హార్మనీలో మైనారిటీ మెజారిటీ అందరము కలిసిమెలిసి ఉండాలి. హార్మనీలో మెజారిటీకి మైనారిటీని రక్షించాల్సిన బాధ్యత ఉన్నది అని పదే పదే చెప్పేటటువంటి విషయం ఏదైతే అదంత నిజమో, మైనారిటీకి మెజారిటీతో సహృద్భావంతో ఉండేటటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైనటువంటి రిక్వైర్మెంట్ అనే విషయాన్ని మైనారిటీ సమాజం కూడా గుర్తించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.